వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే ఏపీఎస్ఎల్ పీఆర్బి ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా జరిగిపోయింది అందరూ కూడా ఈవెంట్స్కి ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగే మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అయితే మెయిన్స్లో క్వాలిఫికేషన్ ఎలాగుంటుంది అలాగే మెయిన్స్కి సంబంధించి ఒక పోస్ట్కి ఎంతమంది ఉంటారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు చాలామంది చాలా లెక్కలు వేశారు అయితే నేను కూడా దీనికి సంబంధించి ఒక చిన్న ఎనాలిసిస్ అయితే చేయడం జరిగింది అయితే ఈ ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మెయిన్స్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలు అని చెప్పేసి ఎవరికి జాబ్ వస్తుంది అలాగే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఎవరికి ఉంటుంది అని చెప్పేసి కూడా మనమైతే ఎనాలిసిస్ చేయడం జరిగింది అలాగే ఏపీఎస్పి పోస్టులకు సంబంధించి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే మహిళల యొక్క అవకాశాలు ఎలాగున్నాయి అలాగే పురుష అభ్యర్థుల యొక్క అవకాశాలు ఎలాగున్నాయి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే మనము చెప్పడం జరుగుతుంది జనరల్గా మనకు తెలిసి ఆరు వేల ఒక వంద పోస్టులకు సంబంధించి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మనకు ప్రిలిమినరీలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఉద్యోగం చాలా ఈజీగా వస్తుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు చాలామంది అభ్యర్థులు కూడా అలాగే భావిస్తున్నారు కొంతమంది ప్రిపరేషన్లో చురుకుదనం కూడా లేదు చదివేటోళ్ళు ఎలాగూ చదువుతున్నారు చాలామంది అయితే ఏ ముందులే వచ్చేస్తుంది అని చెప్పేసి కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఎవరిని కూడా భయపెట్టాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయలేదు ఉన్న వాస్తవాలను మీకు చెప్పే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్న ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఎల్ పీఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక్కసారి నిజాలు తెలుసుకోండి ఆరు వేల ఒక వంద పోస్టుల్లో మనం ఎక్కడున్నామో ఆరు వందల ఒక వంద పోస్టుల్లో మనం ఎన్నిటికి ఎలిజిబుల్గా ఉన్నాము అనే విషయాన్ని మీరు గ్రహించి ఎప్పటి నుంచి మీరు స్టడీ ప్లాన్ అయితే క్రియేట్ చేసుకోండి ఇదివరకు చదివారు నెక్స్ట్ ఇంకా కూడా మీరైతే క్రియేట్ చేయవచ్చు క్రియేట్ చే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒక్కసారి చూడండి మనం ఎన్ని ఎలిజిబుల్ ఆరు వేలు ఒక వంద మనకు సంఖ్య పెద్దదా కనిపిస్తుంది కానీ ఆ వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి సో మనం ఏం తెలుసుకోవాలి చాలా ఎక్కువగా మనమైతే కష్టపడాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే చూద్దాం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారు వచ్చేసి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది అయితే రాయడం జరిగిందండి ఇందులో మనకి ప్రిలిమ్స్ వచ్చేసి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది అని చెప్పేసి తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది అని చెప్పేసి మనకి ఆరు వేల ఒక దీనికి లెక్కించడం అయితే జరుగుతుంది అలా మనం చూసుకుంటే పదిహేను పాయింట్ ఆరు ఒకటి అయితే రావడం జరుగుతుంది అంటే ఇస్ట్ పదిహేను అని అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే కానీ ఇందులో చాలా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయి ఈ స్పెషల్ రిజర్వేషన్ క్యాటగిరీసు ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ పోస్టులను అయితే వాళ్ళు తీసుకుంటున్నారు సో వీళ్ళని మినహాయించి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మన కాంపిటీషన్ ఎలాగుందనేది అనేది ఈ వీడియోలో చూద్దాము ఓకే ఆరు వేల ఒక వంద పోస్టులు అండి మనకు తెలిసిందే సివిల్ వచ్చేసి మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు ఉన్నాయండి ఏపీఎస్పి వచ్చేసి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ విషయం మనకి తెలిసిందే అలాగే మనకి ఏపీఎస్పికి సంబంధించి ఓన్లీ పురుష అభ్యర్థులకు మాత్రమే ఏపీఎస్పి పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే సివిల్ పోస్టులు వచ్చేసి మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు వచ్చేసి పురుష అభ్యర్థులకు మరియు మహిళా అభ్యర్థులకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి పురుష మహిళలకు వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం అండి ఓకే ముప్పై మూడు పాయింట్ మూడు మూడు శాతం అయితే మహిళా అయితే కేటాయించడం జరిగింది అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులలో పన్నెండు వందల పోస్టులు అయితే మహిళలకైతే వెళ్ళడం జరుగుతుంది అప్రాక్సిమేట్లీ ఓకే పురుషులకు వచ్చేసి రెండు వేల మూడు వందల ఎనభై పోస్టులు అయితే వెళ్ళడం జరుగుతుంది ఓకే మహిళలకి ఇన్ని పోస్టులు ఉన్నాయా అంటే లేవు పురుషులకి ఇన్ని పోస్టులు ఉన్నాయా అంటే లేవు అంటే ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు మహిళలు అయితే కావచ్చు కానీ నేను ఈ వీడియో చేస్తుంది ముఖ్యంగా సాధారణ అభ్యర్థుల కోసము అలాగే ఈజీగా పోస్ట్ క్వాలిఫై అయితే చాలు పోస్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళ గురించి కూడా చెప్పడం కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది అయితే ఏపీఎస్ఎల్ పీఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి వీళ్ళందరికీ కూడా స్పెషల్ రిజర్వేషన్లు అనేవి వర్తించడం జరుగుతుందండి అవన్నీ కూడా ఒకసారి చూద్దాము అలాగే తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మందిలో మెన్ వచ్చేసి పురుష అభ్యర్థులు వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఆరు మంది అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది అలాగే ఉమెన్ వచ్చేసి పదిహేడు వేల మూడు వందల ముప్పై రెండు అయితే క్వాలిఫై అవ్వడం అనేది జరిగిందండి ప్రిలిమ్స్ వచ్చేసి ఓకే నెక్స్ట్ మనం చూద్దాము సివిల్ అండ్ ఏపీఎస్పి అండి రెండు చిన్న డిఫరెన్సే ఉంటుంది సివిల్ అండ్ ఏపీఎస్పి మనకు తెలిసిన విషయం ఏంటంటే సివిల్ అనేది పురుషులకు మరియు మహిళలకు అయితే పోస్టులు అయితే ఉంటాయి ఏపీఎస్పి ఓన్లీ పురుషులకు మాత్రమే ఉంటాయి ఓకే ఇక్కడ మనం చూద్దాము ఈ యొక్క మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఏదైతే ఉందో రిజర్వేషన్ అనేది టూ పర్సంటేజ్ ఉంటుందండి ఏపీఎస్పికి టూ పర్సంటేజ్ ఉంటుంది సివిల్కి టూ పర్సంటేజ్ ఉంటుంది ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకి ఎన్ని పోస్టులు వెళ్తున్నాయి డెబ్బై ఒక్క పోస్టులు వెళ్ళిపోతున్నాయి నెక్స్ట్ ఎన్సిసి త్రీ పర్సంటేజ్ అండి ఎన్సిసి త్రీ పర్సంటేజ్ అయితే సివిల్ నూట ఏడు పోస్టులు ఏపీఎస్పి డెబ్బై ఐదు పోస్టులు అండి అలాగే సివిల్ వచ్చేసి హోంగార్డుకి సంబంధించి సివిల్ పదిహేను శాతం అండి ఓకే ఏపీఎస్పి ఇరవై ఐదు శాతం అయితే కేటాయించబడ్డాయండి వీళ్ళకి వీళ్ళకి పదిహేను శాతం శివులు ఇరవై ఐదు శాతం ఏపీఎస్పి అయితే కేటాయించడం జరిగింది పదిహేను శాతం అంటే ఇక్కడ ఐదు వందల ముప్పై ఏడు అండి ఎన్ ఎన్నిలో అంటే మనకు ఐదు వందల ముప్పై ఏడు టోటల్గా మూడు వేల ఐదు వందల ఎనభైలో ఐదు వందల ముప్పై ఏడు పోస్టులు అయితే వీళ్ళకైతే కేటాయించడం జరిగింది మహిళలకు పురుషులకు కలిపి చెప్తున్నానండి ఇక్కడ ఓన్లీ పురుషులకు మాత్రమే అలాగే సిపిపి అండి చిల్డ్రన్ పోలీస్ పర్సన్ చెప్పేసి మనకి ఫోర్ పర్సంటేజ్ అండి ఇక్కడ సివిల్ నూట నలభై మూడు పోస్టులు అండి ఏపీఎస్పి వంద పోస్టులు ఓకే అలాగే టూ పర్సంటేజ్ వచ్చేసి సిడీఐ అండి టూ పర్సంటేజ్ అంటే సెవెంటీ వన్ అండి సివిలు అలాగే యాభై పోస్టులు వచ్చేసి ఏపీఎస్పి అయితే కేటాయించబడడం అయితే జరిగింది టోటల్గా సివిల్ పోస్టులు మనం చూసుకుంటే తొమ్మిది వందల ఇరవై పోస్టులకి మీరు ఎలిజిబుల్ కాదు ఓకే ఎవరు ఎలిజిబుల్ ఇందులో కేటగిరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ ఓకేనా తొమ్మిది వందల ఇరవై తొమ్మిది పోస్టులు అండి ఏపీఎస్పి వచ్చేసి తొమ్మిది వందల ఐదు పోస్టులు అండి తొమ్మిది వందల ఐదు పోస్టులు అయితే ఏపీఎస్పికి అయితే కేటాయించడం జరిగింది ఈ కేటగిరీలకి ఎంఎస్పి ఎన్సిసి హోంగార్డు సిపిపి సిడిఐకి ఓకేనా అలాగే మనం చూసుకుంటే ఇక్కడ మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు అండి మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టుల్లో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది తీసేస్తే రెండు వేల ఆరు వందల యాభై ఒక పోస్టులకి మీరంతా కూడా ఎలిజిబుల్ అండి ఎన్ని పోస్టులు మనకు మిగిలాయి రెండు వేల ఆరు వందల యాభై ఒకటి మీకు ఈ రిజర్వేషన్స్ అనేవి వచ్చేస్తే ఇంకా హ్యాపీ గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఒకసారి చెప్పేస్తా ఈ హోమ్ గార్డ్ ఏదైతే ఉందో మీరు జస్ట్ క్వాలిఫై అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుందండి మెయిన్స్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది అలాగే మిగతా కేటగిరీలు కూడా మన వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అలాగే దీనికి సంబంధించి రిజర్వేషన్ వారీగా కూడా మనకి ప్రిలిమ్స్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఏంటని చెప్పేసి కూడా డేటా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్గా ఎంత స్కోర్ మనం సాధిస్తే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒక ఎనాలిసిస్ చేసి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ప్రిలిమ్స్ పేపర్ను మనం దృష్టిలో పెట్టుకొని ఓకే క్లియర్ అలాగే ఏపీఎస్పి మనం చూసుకుంటే రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టుల్లో తొమ్మిది వందల ఐదు పోతున్నాయండి ఇక్కడ పదహారు వందల పదిహేను పోస్టులు మాత్రమే అబ్బాయిలకి మిగిలాయండి ఓకేనా ఓకే ఇక్కడికి ఒకసారి వద్దాం చూడండి సివిల్ టోటల్గా మూడు వేల ఐదు వందల ఎనభై పోస్టులు అనుకుంటే అందులో మెన్ రెండు వేల మూడు వందల ఎనభై ఉమెన్ పన్నెండు వందల పోస్టులు అండి ఓకేనా ఇక్కడ మనం చూసాం కదా ట్వంటీ సిక్స్ పర్సెంటేజ్ ఈ స్పెషల్ రిజర్వేషన్లు అన్నీ పోతున్నాయి అన్నాం కదా అమ్మాయిలకి మూడు వందల పన్నెండు పోస్టులు అయితే ఇందులో పోతున్నాయి అమ్మాయిలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయండి ఓకేనా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి టోటల్గా అమ్మాయిల యొక్క రిజర్వేషన్ అంతా ఒక పోస్ట్కి పంతొమ్మిది మంది ఉందండి ఇదేమి తక్కువ కాంపిటేషన్ కాదండి చాలా కష్టపడి చదవండి అమ్మాయిలు ఒక పోస్ట్కి పంతొమ్మిది మంది అయితే మనకి రేషియో అయితే ఉంది వన్ ఇస్టు పంతొమ్మిది అయితే కాంపిటీషన్ ఉందండి ఇక్కడ అబ్బాయిలకి చూసుకుంటే రెండు వేల మూడు వందల ఎనభై అండి రెండు వేల మూడు వందల ఎనభై పోస్టుల్లో ఆరు వందల పద్దెనిమిది పోస్టులు అయితే ఈ స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్కి అయితే పోయాయి ఇంకా ఎన్ని ఉన్నాయి పదిహేడు వందల అరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయండి పదిహేడు వందల అరవై రెండు పోస్టులు అనేవి ఇక్కడ సివిల్ గురించి నేను మాట్లాడుతున్నా ఏపీఎస్పి గురించి మాట్లాడలేదు గుర్తుపెట్టుకోండి సివిల్ పదిహేడు వందల అరవై రెండు పోస్టుల్లో మనకి ఒక పోస్ట్కి నలభై నాలుగు ఉందండి కాంపిటీషను ఓకేనా వన్ ఇస్ ఇస్టు ఫార్టీ ఫోర్ ఉందండి చిన్న విషయం కాదు నలభై నాలుగు మందిలో మనం ఉంటాము ఆ నలభై నాలుగు మందిలో ఒకటిగా మనం ఉంటాము మీరు డిసైడ్ అవ్వండి ఓకే ఇదేంటి వన్ ఇస్ట్ ఫార్టీ ఫోర్ అంటే చాలా ఎక్కువ కదా చాలా ఆరు వేల ఒక వంద పోస్టులు కదా అని మీరు అనుకుంటారు ఓకే చాలా మంది ఏమనుకుంటారు ఏపీఎస్పి నేను కొట్టలేను నేను కష్టపడలేను గ్రౌండ్ చేయలేను జస్ట్ క్వాలిఫై అవుతాను సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే పరిగెట్టి దాంతోపాటుగా ఒక లాంగ్ జంప్ అయినా కానీ లేదా హండ్రెడ్ మీటర్స్ కానీ చేయగలను లేదంటే మూడు కూడా జస్ట్ పాస్ మార్క్ వస్తాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో ఉద్యోగం కొట్టాలండి లేదంటే ఏపీఎస్పికి సంబంధించి కూడా మీరు రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకవైపు సివిల్కి గట్టిగా చదవాలి ఒకవైపు ఏపీఎస్పికి సంబంధించి గ్రౌండ్ ప్రాక్టీస్ గట్టిగా మీరు చేస్తే మాత్రము మీకు ఈ పోస్టులు అనేవి కలుస్తాయి లేదు మూడు రెండు మాత్రమే మీరు చేయగలిగితే ఈ పోస్టులతో మీకు ఏ విధమైన సంబంధం ఉండదు ఆ పదహారు వందల పై పదిహేను పోస్టులతో మీకు సంబంధం ఉండదు మీరు కొట్టాల్సింది ఓన్లీ ఈ పదిహేడు వందల అరవై రెండు సివిల్ పోస్టుల్లో మాత్రమే మీరు కొట్టాలి ఓకేనా అయితే టోటల్గా మనం చూసుకుంటే సివిల్ ప్లస్ ఏపీఎస్పి ఎన్ని వచ్చాయి పదిహేడు వందల అరవై రెండు ప్లస్ పదహారు వందల పదిహేను పోస్టులు అయితే వచ్చేయండి మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు అండి ఈ మూడు వేల మూడు వందల డెబ్భై ఏడు పోస్టుల్లో మీరు ఒకరుగా ఉండాలంటే ప్రతి ఇరవై మూడు మందికి ఒక పోస్ట్ అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుందండి ప్రతి ఇరవై మూడు మందికి ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది ఇది కూడా మీరు గ్రౌండ్ను కూడా బ్యాలెన్స్ చేస్తేనే పొరపాటుని గ్రౌండ్తో మీకు సంబంధం లేకపోతే ఈ పదిహేడు వందల అరవై రెండు పోస్టుల్లో మీరు ఒకరుగా ఉంటేనే మీకు ఉద్యోగం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇదంతా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మనకి ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే అమ్మాయిలకు వచ్చేసి వన్ ఇస్ట్ నైంటీను అబ్బాయిలకు వచ్చేసి వన్ ఇస్ టు ట్వంటీ త్రీ అండి టోటల్గా మనం చూసుకుంటాం లేదా మనం ఖచ్చితంగా సివిలే కావాలనుకుంటే ఖచ్చితంగా మనకి వన్ ఇస్ టు ఫార్టీ ఫోర్లో మనం కష్టపడాల్సి ఉంటుంది అంటే ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ మనం చూసుకుంటే ఇందులో చాలామంది గ్రౌండ్ కూడా ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఇక్కడ రాసిన వాళ్ళు చాలామంది హైట్ సరిపోలేని వాళ్ళు చెస్ట్ సరిపోలేని వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ అవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ కొనసాగించకూడదు ఈ రకమైన కాంపిటీషన్ ఉంది మనం ఇంకా 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 కష్టపడాలి అనే కాన్సెప్ట్తో మీరుంటే ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీరు సాధించిన వాళ్ళు అవుతారు అలాగే దీనికి సంబంధించి క్యాస్ట్ వారీగా అంటే కమ్యూనిటీ వారీగా కూడా మనమైతే ఒక వీడియో చేద్దాము కాంపిటీషన్ ఎలాగుంది ఏంటనేది ఎందుకంటే ఇక్కడ మనం పదిహేడు వందల అరవై రెండు పోస్టులు అన్నాం కదా ఈ పదిహేడు వందల అరవై రెండు పోస్టులు అయినప్పటికీ కూడా ఇందులో ఇంకా ఓపెన్లో మా ఇంకా చాలా కాంపిటీషన్ ఉంటుంది ఓపెన్ తర్వాత బీసీడీలో ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంటే కొద్దిగా తెలియని వాళ్ళు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మన ప్రిలిమ్స్లో చూసుకుంటే ఏంటండి ప్రిలిమ్స్లో చూసుకుంటే ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువగా క్వాలిఫై అవ్వడం జరిగింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బీసీడీ బీసీబీ వీళ్ళకంటే ఈ ఎస్సీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని అయితే వాళ్ళు అనుకుంటున్నారు అది పొరపాటు అండి ఎస్సీ అనేది అంటే ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మిగతా కమ్యూనిటీలతో పోల్చుకుంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీనికి సంబంధించి రిజర్వేషన్ వారిగా కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి రోస్టర్ మనకు వచ్చిన తర్వాత అయితే మనం కంప్లీట్ అనాలిసిస్తో అయితే ఒక వీడియో అయితే చేద్దాము ప్రిలిమ్స్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువ క్వాలిఫై అయినప్పటికీ కూడా అంటే వాళ్ళకున్న పరిస్థితుల ప్రకారము తక్కువ మంది ఓపెన్లోకి రావడం అయితే జరుగుతుందండి అదే అదే బీసీడీ లేదా బీసీబీ కావచ్చు బీసీసీ వీళ్ళు సి ఇంకా పర్వాలేదు కాంపిటీషన్ తక్కువే ఉంటుంది అయితే ఈ ఓపెన్ ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళకి ఓపెన్ పోస్టులే ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరెవరు కూడా ఎస్సీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు అని చెప్పేసి ఎవరు భయపడొద్దండి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీ కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అయినా కూడా మీరు కష్టపడి చదవండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి కూడా ఎవరు ఆగిపోవద్దండి ఎందుకంటే మీరు చాలా కష్టపడి చదువుతారు నూట ముప్పై ఐదు మార్కులు వచ్చాయి అనుకుందాం విజయనగరం జిల్లా అనుకుందాం బీసీడీకి చెందిన వాళ్ళు అనుకుందాం నూట ముప్పై ఐదు మార్కులు వచ్చాయి అనుకుందాం పొరపాటున నూట ముప్పై ఐదు మార్కులకి ఉద్యోగం రాలేదనుకోండి శివులు నూట ముప్పై ఆరు మార్కులకి కటాఫ్ అనేది అనేది ఉందనుకోండి మీ నూట ముప్పై ఐదు మార్కులు అనేవి బూడిదలో పోసిన పన్నీరు అయిపోతాయి అదే మీరు గ్రౌండ్ కానీ బ్యాలెన్స్ చేసుకున్నారు అనుకోండి గ్రౌండ్లో ఒక అరవై ఐదు లేదా డెబ్బై మీరు బాగా చేస్తే డెబ్బై మినిమంలో మినిమం అరవై ఐదు మార్కులు కానీ మీరు తెచ్చుకున్నారు అనుకోండి ఇక్కడ మనకి నూట ముప్పై ఐదు ఏదైతే ఉందో నూట ముప్పై ఐదు అనేది అంటే అరవై ఏడున్నర అవుతుంది అలాగే మీరు గ్రౌండ్లో ఒక అరవై ఐదు తెచ్చుకుంటే టోటల్గా మనం చూసుకుంటే అవి దాదాపు నూట ఇరవై దాటిపోతాయి కాబట్టి పొరపాటున సివిల్ కానిస్టేబుల్ మీకు మిస్ అయినా ఏపీఎస్పి అయినా వస్తుంది లేదంటే సివిల్ రాకపోతే ఇంకా రాదు ఎందుకంటే సివిల్ తక్కువ పోస్టులు ఉన్నాయని మనం భావించాలి కాబట్టి గ్రౌండ్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే సమాధానం చెప్తాను ఇంకా కొన్ని కొన్ని అనాలసిసులు కూడా చేసి ఉన్నాను వాటిని కూడా వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను అలాగే మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకోసం ఒక లైక్ చేయండి ఆ పక్కనున్న ఆ పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్